Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్పై బాలయ్య పొగడ్తలు, ఇప్పుడు ఏమంటారు తమ్ముళ్ళు? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డైరెక్ట్గా పోరాడుతోంది వైసీపీ మీద. వైసీపీ పునాదులు అన్నీ కూడా వైఎస్ఆర్ మీదనే ఆధారపడి ఉన్నాయి. దివంగత వైఎస్ఆర్ ఎంత గొప్ప నాయకుడైనా ఆయన్ని కనుక పొగిడితే పొలిటికల్గా అది కొంత ఇబ్బందిగా ఉంటుంది. రాజకీయాలలో ఈ పారామీటర్స్ అన్నీ ఉంటాయి. కానీ బోల్డ్గా మాట్లాడే నందమూరి బాలకృష్ణ మాత్రం అన్స్టాపబుల్ షో తాజా ఎపిసోడ్లో వైఎస్ఆర్ని పొగిడినట్లుగా ఉంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన ఆ ప్రోమోను చూస్తే వైఎస్ఆర్ గొప్ప నాయకుడని బాలయ్య కితాబు ఇవ్వడం కనిపిస్తోంది. ఇక మొత్తం ఎపిసోడ్లో ఏముందో చూడాలి. కానీ అప్పుడే దీని మీద పెద్ద చర్చ, రాజకీయ రచ్చ అయితే మొదలైపోయింది. అది ఎలా అంటే, బాలయ్య వైఎస్ఆర్ని పొగడడం ఏంటి? ఈ మధ్యనే విజయవాడలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారు. అప్పుడు చాలా పెద్ద వివాదం అయింది. ఆ టైంలో టోటల్ నందమూరి ఫ్యామిలీ ఒకటే మాట అన్నారు, ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిందే అని. అదే టైంలో అవతల ఉన్న వైఎస్ఆర్ పేరు వద్దు అనే వారు స్పష్టంగా చెప్పినట్లే అయింది. ఇక దానిమీద జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు గొప్పవారే అని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడారు. తాత పేరు తొలగించడం మంచిది కాదంటూనే ఆయన పద్ధతిగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దానిమీద తమ్ముళ్ళు తెగ గింజుకున్నారు. జూనియర్ వైఎస్ఆర్ని ఎన్టీఆర్తో ఎలా పోలుస్తారు అంటూ నినదించారు. పైగా తాత పేరు తీసేస్తే సరిగ్గా ఆయన రెస్పాండ్ కాలేదని విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు బాలయ్య ఏకంగా వైఎస్ఆర్ గ్రేట్ అంటూ అవుట్రైట్గా పొగిడేశారు. పైగా బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ పార్టీ తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. దాంతో జూనియర్ కంటే బాలయ్య ఇచ్చిన ఈ స్టేట్మెంటే పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దానిని అతిపెద్ద తప్పుగా కూడా చెబుతున్న వారు ఉన్నారు. వైఎస్ఆర్ పేరుని నందమూరి ఫ్యామిలీ పొగడడం అంటే టీడీపీ కేడర్కి అది ఊహించలేని విషయంగానే ఉంటుంది. కానీ ఏకంగా ఎన్టీఆర్ కొడుకు బాలయ్య వైఎస్ఆర్ని పొగిడారు. మరి ఇప్పుడు ఏమంటారు తమ్ముళ్ళు అని అంతా అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తమ్ముళ్ళు ఇప్పుడు ఏం జవాబు చెప్తారని అడుగుతున్నారు. అబ్బాయి చేస్తే తప్పు అన్నవారు బాధ్యత గల ఎమ్మెల్యే బాబాయ్ డైరెక్ట్గా పొగడడాన్ని ఎలా అర్థం చేసుకుంటారని నిగదీస్తున్నారు. జూనియర్ని ఏకపారేసే లెవెల్లో బాలయ్యను కూడా వేసుకుంటారా? ఆయన మీద కూడా ట్రోల్స్ చేస్తారా అని అడుగుతున్నారు. రాజకీయాలలో ఒక విధంగా అంటూ ఉంటే ఎవరినీ పక్కన పెట్టడం, స్పేర్ చేయడం జరగదు. కానీ బాలయ్య కామెంట్స్ మీద మౌనంగా ఉంటే మాత్రం టీడీపీలో ఒక సెక్షన్ జూనియర్స్ని గట్టిగా వ్యతిరేకిస్తూనే ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయించింది అనే అర్థం చేసుకోవాలని అంటున్నారు. చూడాలి మరి, ఇది ఇక్కడితో ఆగిపోదు. పూర్తిస్థాయి ఎపిసోడ్ ప్రచారం అయ్యాక ఖచ్చితంగా దీని మీద రచ్చ ఉండడం ఖాయమని అంటున్నారు.